భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సామాన్యులకు భారంగా రోజురోజుకి పెరుగుతున్న ధరలపై వ్యతిరేకంగా సిఐటియు ఏఐటియుసి పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మార్చి 28-29 తేదీలలో దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రకాశం జిల్లా పుదులిపట్టణంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, ఆటో యూనియన్ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, పలు సంఘాలు సమ్మెలో పాల్గొని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. పెద్ద బస్టాండ్ సెంటర్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, సిపిఐ పుదులి మండలం కార్యదర్శి కేవీ రత్నం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్, పుదులి నగర పంచాయతీ అధ్యక్ష కార్యదర్శులు, సివిల్ సప్లై ముఠా కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు అనేక మంది పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పుదులిలో సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ సమ్మెలో ఏటీసీ రెండు భాగస్వామ్యం మీద అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. పుదులిలో ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నట్టు విధానాలు చూస్తే ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా మార్చేసి కార్మిక సంఘాలన్నింటినీ నిర్వీర్యం చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేస్తూ ఈరోజు ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇది కార్మిక సంఘాలన్నీ అడగదొక్కేసి ఈరోజు ప్రభుత్వం ఎవరు మాట కూడా పనులు తీసుకోకుండా మా ఇష్టమైనట్టు అమ్మేస్తాం అన్నట్టుగా మనం విశాఖ ఫ్యాక్టరీని కానీ గంగవరం పోర్టు కానీ ఈ పోర్టులన్నీ కూడా ప్రైవేటు అంబానీ అదానికి వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఇది ప్రవర్తిస్తూ స్టేట్ ప్రభుత్వం కూడా ఇలా ప్రవర్తిస్తూ ఉంది. ఇది ముమ్మాడికి ఎంతవరకు కార్మిక సంఘాలు రక్షించే విషయం కాదు. దీని మీద పెద్ద ఎత్తున పోరాటాలు ఇంకా నడుపుతాము. అలాగనే కార్మిక సంఘాలన్నీ కూడా సహకరించి ఈ విషయంలో రావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాము. అయ్యా, మీరు 5 రాష్ట్రాల్లో మనం నిలబడి గెలిచామన్నంత మాత్రమే అది మీకు పెద్ద గెలుపు విషయం కాదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంత మాత్రాన ఈ మధ్య అరుణ్ రాయ్ గారు సామాజికవేత్త ఒక మాట చెప్పారు, అయ్యా ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కానీ రాకపోతే దేశము చాలా నష్టపోతుంది, చాలా చాలా దుర్మార్గంగా చేస్తారు ఇటు అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం రాబట్టి ఇంకా దేశం అల్లకల్లం లేకుండా మామూలుగా చేస్తున్నారు. కానీ అదే అక్కడ కానీ రాకుండా ఉంటే ఈరోజు మత కళ్ళాలు లేక ఉద్దేశంతో కూడా ప్లాన్ చేస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మేము ఒకటే తెలుపుతూ ఉన్నాము, మా సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాడి ఈ 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించడాన్ని తప్పుపడుతూ